నంద్యాల జిల్లా బీసీలను దగా చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధోని తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జి గుడిసే కృష్ణమ్మ తెలిపారు అదోనిలో ఎన్నికల సమయంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసే కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలు పెయిడ్ ఆర్టిస్టులా జగన్ రెడ్డిని ప్రశ్నించారు నారా లోకేష్ చేపట్టిన జేహో బీసీ చూసి వైసీపీ నేతల వెన్నుల్లో వణుకు మొదలైందన్నారు అక్కను వేధించారని ప్రశ్నించిన బీసీ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ను సజీవ దహనం చేశారన్నారు జై చంద్రబాబు అన్నందుకు తోటచంద్రాయ్యు హత్య హతమార్చిన దుర్మార్గులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి యాదవులను వేధిస్తున్నారన్నారు నాలుగేళ్లలో అరవై మంది బీసీలను చంపేశారన్నారు అరవై వేల మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టి హింసించింది నిజం కాదా అని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె కృష్ణమ్మ ఈ రకంగా డిమాండ్ చేశారు చంద్రబాబు తెచ్చిన డెబ్బై ఐదు వేల కోట్ల స్లప్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు బీసీలో ఉన్నతికి చంద్రబాబు ప్రవేశపెట్టిన ముప్పై మూడు స్కీములను రద్దు చేశారన్నారు చంద్రబాబు టీడీపీ చైర్మన్ ఈవో పదవులు ఏపీఐఓసీ సహా ఎన్నో పదవులు ఇస్తే జగన్ రెడ్డి తమ సామాజిక వర్గానికే కట్టబెట్టారన్నారు జోగి రమేష్ కారుమూరి విడుదల రజని మోపిదేవ్ వంటి పెయిడ్ ఆర్టిస్టులతో బీసీలను తిట్టిస్తారా అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ పోలిట్ బ్యూరోలో అరవై శాతం బీసీలు ఉన్నారని మరి వైసీపీలో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు